వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక స్టైల్లో చికెన్ సారు లేదా చికెన్ సాంబార్ అని కూడా అంటారు, ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కానీ అక్కడ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారండి దీన్ని. ఈరోజు నేను మీకు మన టేస్ట్కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసి ఈ రెసిపీని సూపర్ టేస్టీగా వచ్చేటట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రాగి సంగటి, ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్, పరాటా, చపాతి ఇలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే మీడియం సైజు ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1.5 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు, దీంట్లోనే 10 జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పుల ప్లేస్లో మీరు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదా 1 టీ స్పూన్ గసగసాలు కానీ వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపించేస్తున్నానండి, ఈజీగా అయిపోతుందని. మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 ఇంచ్ చెక్కని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 4 లవంగాలు, 3 యాలకులు, అలాగే 1 బిర్యానీ ఆకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ సాజీరాను కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలపండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/4 కేజీ చికెన్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని 5 నిమిషాలు వేయించుకోండి. ఈ చికెన్ ముక్కల్లో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించండి. ఈ చికెన్లో నుంచి మీకు నీళ్లు ఊరుతాయి కదా, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా వేయించాలి. ఇలా వేయించడం వల్ల మీకు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ, అలాగే ఉప్పు, కారం, పసుపు అన్నీ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు 5 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకు కాస్త వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో కొంచెం నీళ్లు పోసి కలిపి వేసేసానండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మొత్తం బాగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈ పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సుమారుగా 5 నిమిషాలకి మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారం. మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే కారం కొద్దిగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టి కలుపుకోండి, మళ్ళీ మాడిపోతుంది. అడుగు మాడకుండా ఉండడం కోసం సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకునే చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం చికెన్కి కూడా బాగా పడుతుంది. ఇలా కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా బాగా వేగుతుందండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను. సుమారుగా మీకు 1/4 లీటర్ లేదా 1 లీటర్ దాకా పోసుకోవచ్చు. ఈ నీళ్లు కూడా పోసేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్కి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఆల్రెడీ మనకి చికెన్ కూడా కాస్త ఉడికింది కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడకదు అనుకుంటే మీరు ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రాణించుకోవచ్చు. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. నేను కాస్త పల్చగానే చేసుకున్నాను ఈ కూరని. మీకు ఇంత వద్దు అనుకుంటే, అంటే ఇంకాస్త చిక్కగా కావాలి అంటే కొద్దిగా నీళ్లు తగ్గించుకోండి. లేదా విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇలా పల్చగానే ఉంది, ఇంకాస్త చిక్కగా కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొద్దిసేపు ఉడికించుకోండి. దీన్ని మీరు రాగి సంగటి, ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్, పరాటా, చపాతి ఇలా దేంట్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.